नमस्कार पुटला पटना प्रजलकु पुटला परिश्रम ग्राम प्रजलंदरिकी भारतीय जनता पार्टी तरफ प्रति ओक्करिकी विषय अत्यवसर टाइम लो बैठक मास्कुलु धरिंचंडि శానిటేషన్ మీ ఎంబడ తీసుకెళ్ళండి మరియు ఎక్కడైతే మీకు వస్తువులు తీసుకుంటారో షాపింగ్ చేస్తారో సోషల్ డిస్టెన్స్ పాటించండి ఎందుకంటే కరోనా అనేది ఎక్కడ ఏ విధంగా ఉండేది తెలియదు కాబట్టి మీరు ఎంత జాగ్రత్తలు పాటించినా గానీ కరోనా మీకు అందరికి వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా కరోనా ఉంది మరి కరోనా వచ్చిందని చెప్పని ఎవరు కూడా భయపడవసరం లేదు మరి నాకు కూడా కరోనా వచ్చింది 14 రోజులు నేను మరి ఇంటి వద్దనే డాక్టర్ సలహాలు తీసుకొని మరి ఇంటి వద్దనే ఎవరే ఏదైతే హాస్పిటల్ నుంచి మన గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి టాబ్లెట్ ఇచ్చినో టాబ్లెట్ పూర్తిగా వారి సలహాల ద్వారా ఏ టైం ఏ విధంగా వేసుకునో తెలుసుకున్న టాబ్లెట్ వాడి పట్టణ రోజుల తర్వాత నేను బయటకి వచ్చినా ముఖ్యంగా ఇందులో ఒకటే మీరందరికీ నేను తెలియజేసేది భయం ఫస్ట్ ఈ భయమే మనకి కరోనా బీమారి కాబట్టి ఎవరు కూడా భయపడద్దు ఖచ్చితంగా మీరు ఇంటి వద్ద ఉండి మంచిగా కూరగాయల భోజనాలతోటి మీకు ఇష్టమైన ఆహారం తీసుకొని టాబ్లెట్ వాడాలా మూడు టైం లను వాటర్ గరం నీళ్లు తాగాలా ఖచ్చితంగా ఇది ఒకటి మాత్రం పాటించాలా గరం నీళ్లు మంచి ఫుడ్ తీసుకోవాలా మరి పక్కవంటి వారు కూడా ఎవరికైనా ఏ ఇబ్బంది ఉన్నా కానీ మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి సాధ్యం కాకపోతే ఫోన్ ద్వారా కానీ ఏమైనా విషయాలు ఉంటే మాత్రం ప్రభుత్వ అధికారులకు కానీ పోలీస్ శాఖ కానీ గవర్నమెంట్ ఆఫీసర్లకు కానీ మరియు పాత్రికేయులకు కానీ ఏదైనా మీరు తెలియజేయండి అంతేగాని మీకు ఏ పని లేకుండా ఉట్టిగా రోడ్ల మీద తిరగకండి పోలీసు వారిని కానీ ఇటు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దు మీరు చూస్తున్నారు ప్రతిరోజు టీవీలో కూడా ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా బెడ్స్ దొరకని పరిస్థితి ఉంది మీకు ఖచ్చితంగా కరోనా సింపల్స్ ఉండి అది కరోనా వచ్చిందని చెప్పనే మీరు హాస్పిటల్లో జాయిన్ కానీ ఉట్టిన భయంతో జాయిన్ అయితే మాత్రం మీకు లేని కరోనా వస్తుంది అయితే ఏదైతే షుగరు బీపీ ఇంకా ఏదైతే మీకు ప్రాబ్లమ్స్ ఉన్నో వాళ్ళు ఖచ్చితంగా ముఖ్యంగా వాళ్ళు మాత్రం ఇంటికి బయటకు వెళ్ళొద్దు చెప్పని కోరుకుంటున్నా ఎవరు కూడా అవతే భయపడద్దు అసలే కరోనాని జయించుదాం నేను జయించిన మీరు కూడా జయించాలని చెప్పి కోరుకుంటున్నా జై శ్రీరామ్ ఏదైతే గవర్నమెంట్ దవాఖానలో మరి ప్రైవేటు దవాఖానలో టాబ్లెట్ ఇస్తారో మరి నేనైతే గవర్నమెంట్ ద్వారా టాబ్లెట్ తీసుకున్న 14 రోజులు ఉదయం పడిగడుపున ఒక టాబ్లెట్ మధ్యాహ్నం ఒక టాబ్లెట్ మరి ఆ టాబ్లెట్ సహా మూడు పూటల టాబ్లెట్లు రాసిన టాబ్లెట్లు నేను టైం టు టైం వేసుకున్నా మరి మూడు పూటల నేను ఆవిరి కూడా పట్టడం జరిగింది జింజర్ తిలిస్మాల్ జండుంబామ్ మరి ఏదైతే చిన్న మన యాపకాలేదంటే చిన్నవి ఉంటాయి అవి వేసుకొని మూడు సార్లు నేను ఆవిరి పట్టడం వల్ల నాకు చాలా సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నా మరియు అట్లనే డాక్టర్ సలహాలు కూడా తీసుకున్నా మరియు మంచి ఫుడ్ ఏదైతే ఉందో రోజు ఒక కోడిగుడ్డు ప్రొద్దున ఒక గ్లాసు పాలు అందులో ఒక చిటికడు పసుపు మధ్యాహ్నం వేడి నీళ్లు అందులో ఒక చిటికడు పసుపు మరియు మిరియాలు దాచించక పొడి కూడా వేసుకుంది అయినా రాత్రి కూడా ఒక కోడిగుడ్డు ఉడకబెట్టింది మరియు పాలు పాలలో చిటికడు పసుపు వేసుకుంది అయినా ఇవే మన మెయిన్ టాబ్లెట్లు అంటే అన్నిటికన్నా ఈ మూడు మట్ల ఆవిరి పట్టడం కానీ పాలలో పసుపు వేసుకుని తాగడం కానీ మిరియాలు కానీ గరం నీళ్ళు తాగడం కానీ మీరు నాకు ఇవే పనిచేసినాయి మరియు డాక్టర్లు ఇచ్చిన టాబ్లెట్లు కూడా పనిచేసినాయి మీరందరూ కూడా రాత్రిగానే అన్నీ పాటిస్తూ కరోనా తరిమికొట్టాలని చెప్పి కోరుకుంటున్నాను.